డెబ్బై సంవత్సరాల చరిత్రలో ఇటువంటి వ్యక్తిగత దాడులు అనేది ఎప్పుడూ లేవు. ఎంతో మంది ఎన్నో ఉద్యమం చూసాం కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు. ఈ విధంగా టర్న్ తీసుకున్న ప్రధాన కారణం ఈ ఉద్యమం ముసుగులో కొంతమంది రౌడీ షీట్లో దాన్ని దశా దిశలని యాజిటేషన్ ని వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ లక్ష్యం వైపు మళ్లించారు. వాళ్ళు ఉద్యమ వాళ్ళు కోనసీమ సాధన సమితి వాళ్ళు కానీ ఉద్యమంకి వచ్చినటువంటి విద్యార్థులు యువకులు కానీ వాళ్ళెవరు కూడా మినిస్టర్ గారి ఇంటి మీద చేయాలని లక్ష్యం కాదు. కానీ ఎవరైతే రౌడీ షీటర్ ప్లీ ప్లాన్ గా పెట్రోల్ తోటి పెట్రోల్ బాటతో వచ్చారో వాళ్ళందరూ దీన్ని ఇటువైపు నడిపించి గమ్యం లేని ఉద్యమాన్ని మా ఇంటి వైపు మరలించి మా ఇంటి వైపు తీసుకొచ్చి మా ఇంట్లో వీళ్ళ బర్న్ చేసి తర్వాత సతీశ్ని తీసుకెళ్లారు. ఒకటి గమనించాలి, మా ఇంటికి కనీసం 500 మీటర్ల సతీశ్ ఉంది. సతీశ్ ఇంటికి 10 మీటర్ల దూరంలో మాజీ శాసనసభ్యుడు ఆనందరావు ఇల్లు ఉంది. ఆనందరావు కూడా ఇవాళ కోనసీమ అంబేద్కర్ డిస్టిక్ అనేది డిమాండ్ చేశారు. మరి ఆనందరావు ఇంటి మీద ఎందుకు చర్య తీసుకోలేదు, ఎందుకు దాడి చేయలేదు అంటే అతను తెలుగుదేశం పార్టీ. దీని వెనకాల ప్రత్యక్షంగా అమలాపురంలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఉన్నారు, పేర్లు మా దగ్గర ఉన్నాయి, అందరూ ఉన్నారు. వాళ్ళ కాల్ డేటాలు బయటకు వస్తాయి. ఎవరెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి బీసీ కౌన్సిలర్తో సంప్రదించారు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరెవరు గత 4-5 రోజులు సంప్రదించారు, మనం పార్టీని పక్కన పెడదాం. మీ అడిగారు మా పార్టీ నాయకులు, మీ పార్టీ పిలిపించింది కదా, మీ పార్టీ డిమాండ్ చేసింది కదా, తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది కదా, మీరేంటంటే పార్టీలు కాదు మనం ఐక్య వేదిక ముసుగులో మనం అందరూ కూడా వెళ్దామని చెప్పి మా పార్టీ వాళ్ళని లోపరిచిన ట్రై చేసిన వాస్తవం మా దగ్గర ఉంది. తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ ఉన్నారు, అదేవిధంగా జనసేన చెందినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ ఉన్నారు. వీళ్ళు ప్రొవోకేట్ చేసి ఈ యాజిటేషన్ కాల్ చేసి దీని ముసుగులో అమలాపురంలో అత్యధికంగా ఉన్నటువంటి రౌడీ సీట్లు అందరూ కూడా దీంట్లో ఎంటర్ అయ్యి దీన్ని ఉద్యమాన్ని డైవర్ట్ చేసి ఈరోజు ఇంతటి ఘాతుక నిధులు పడారు తప్ప ప్రజల మీద ఎవరి మీద మాకు ఏ విధంగా ద్వేషం లేదు. అప్పుడు విశ్వరూప్ అందరవాడ ఉన్నాడు, ఇప్పుడు అందరవాడ ఉంటాడు. విశ్వరూప్ ఎప్పుడు కూడా ఏ విధమైన ఇది లేదు. కాబట్టి ప్రజల మీద ప్రజలందరూ కూడా అమలాపురంలో అందరూ కూడా సంయమనం పాటించాలి. వాళ్ళు చేసిన పని మేము చేయలేము, ఆ పిలుపు మేమే ఇవ్వలేము. మేము ముఖ్యంగా ఇవాళ కోనసీమలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి అందరికి చేతులు జోడించి విన్నపం చేస్తున్నా, దయచేసి సమయం పట్టించండి. ఎవరు ఉద్రేకాలు రుణు కావద్దు, సమయం పాటించండి. ఎవరు కూడా రోడ్డు మీద రావద్దు. విశ్వరూప్ క్షేమంగా ఉన్నాడు, నా కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారు. దయచేసి సమయం పాటించండి.